ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని మొడ్లమూరు మండలం కొమ్మవరం గ్రామంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూజేపల్లి వర్గీయుల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామంలో మద్దిశెట్టి, బూజేపల్లి వర్గీయులు వేర్వేరుగా వినాయక విగ్రహాలను నెలకొల్పారు. వాటి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఇరు వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నా పేరు రావణారెడ్డి, రాస్ రావణారెడ్డి. మేము బామ్మను ఊరేగింపు చేసుకుంటుంటే వాళ్ళు కావాలని భూసేపల్లి వరకు వాళ్ళు మదిశెట్టు వరకు కావాలని మా మీద దాడి చేసి కొట్టారు సార్. వాళ్ళ వరకు వాళ్ళు భూసేపల్లి వరకు ఎంతమంది దెబ్బలు తగిలినాయి మీకు? మా వాళ్ళు చిన్న చిన్నవి ఒక నలుగురు తగిలినాయి, మా ముగ్గురు తగ్గి. ఎవరు కొట్టారు? మారెళ్ళ మేకల సుబ్బారెడ్డి, మేకల వెంకటేశ్వరరెడ్డి, మళ్ళీ మేకల వెంకటేశ్వరరెడ్డి, గాద వెంకరెడ్డి, గాద నాసరెడ్డి, మరి మారెళ్ళ అంజిరెడ్డి, ఇంకా ఉన్నారు మనకు. ఎంతమంది దెబ్బలు తగిలి? మాకు ముగ్గురు బాగా తగిలినాయి. ఇంటికాడ ఒక చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు ఒక 5-6 ఉన్నారు సార్. పోయింది, మా బొమ్మకు అడ్డం పెట్టి తగాద పెట్టుకుని కావాలని రాత్రి పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చి కొట్టారు సార్. ఎవరు కొట్టింది? ఎవరు మేము పంచాయతీ కేంద్ర పంచాయతీలోని కొమ్మార గ్రామంలో ఈ మద్దిశెట్టి వర్గం అనేది ఒక వినాయకుడు విగ్రహం పెట్టుకున్నారు ఒకవైపు, బూచేపల్లి వర్గం అనేది ఒకవైపు పెట్టుకున్నారు. వీళ్ళు పోలీసులు ఏం చెప్పారంటే ముందు వీళ్ళు నిమజ్జనానికి వెళ్ళమని చెప్పారు. వీళ్ళు నిమజ్జనానికి వెళ్ళారు. నిమజ్జనానికి వెళ్ళిన తర్వాత రెండు దారులుగా ఉన్నాయి, ఆ దారులు మీరు వచ్చేయండి అని చెప్పారు. ఇది మద్దిశెట్టి వర్గానికి, బూచేపల్లి వర్గం వస్తుంది అని చెప్పారు. వీళ్ళు పోలీసు వారు ఏదైతే సూచించారో ఆ దారిలోనే వస్తున్నారు ఈ మద్దిశెట్టి వర్గం. ఈ వర్గానికి ఎదురుగా ఈ వర్గం బూచేపల్లి వర్గం వెళ్ళి దానికి గొడవ అంతటి కారణమైంది. నిన్న ఎమ్మెల్యే గారు అందరూ చెప్పారు ఎవరు గొడవలు పడవద్దు, పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేశారు అక్కడ గొడవలు లేకుండా చూడండి అని. ఈరోజు గడప గడపకి వేముల రెండో రోజు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు వేములు వచ్చున్నారు అక్కడికి. ఈ కొమ్మారం మద్దిశెట్టి వర్గం మొత్తం ఇక్కడ గడప గడప కార్యక్రమంలో ఉన్నారు, గొడవలు వద్దన్నారు కదా సారు అని చెప్పి. వీళ్ళు లేని టైం చూసుకొని వాళ్ళు మళ్ళీ వీళ్ళకి తలకాయలు పగలగొట్టి వీళ్ళు ఆ భూచెప్పల వర్గానికి ఇదే పని, ఎక్కడ ఎక్కడ గొడవ సృష్టిద్దామా, ఎక్కడ బాగుంటే నాశనం చేద్దామా, ఆల్రెడీ అక్కడ టీడీపీ వ్యక్తిని గెలిపించావు, మళ్ళీ రెడ్లకు రెడ్లకే పెట్టి ఏం చేయాలని మీరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు మీ రాజకీయాలు ఏందో మాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు మెత్తగా ఉన్నారనా? మేము కోర్టులు పోగొట్టుకొని కూడా ఎక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా అంతా సవ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలని మేము అందరిని కలుపుకుంటూ పోతా చేస్తూ ఉంటే మీరు ఎంత ఎవరు లేని టైంలో చూసి తలకాయలు పగలగొట్టి అలా మీరు ప్రేరేపిస్తారా? ఎమ్మెల్యే గారు వచ్చారు, పిలిచారు, గ్రామస్తులు వచ్చారు, టెంకాయ కొట్టి కామ్గా వచ్చేసాడు. సాయంత్రానికి మీకు పరిగెత్తకపోతే ఏమి? సాయంత్రానికి ఎవరో ఒకరిద్దరు కాల్ చేస్తారు, ఇంకా మీకేం పని లేదు కదా, పరిగెత్తటమేనా? పరిగెత్తి గొడవలు సృష్టిస్తుంటారు అక్కడ. మేము కూడా ఎవరికైనా రికమెండ్ చేస్తామని అక్కడ రెచ్చగొడుతుంటుంది, ఇలా తలకాయలు పగలదు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరండి దీనికి బాధ్యులు? ఎవరు మీరేనా కాదా చెప్పండి. ఎవరు లేని టైంలో చూసుకొని మీరు కొట్టుకుంటా పోతుంటే ఎలా ఇది? ఇది కరెక్ట్ కాదు, ఈ వే కరెక్ట్ కాదు. మీరు చాలా ఇప్పటికే రద్దు చేసి పెట్టారు దశ నియోజకవర్గం మొత్తాన్ని. ముళ్ళమూరు మండలం నాశనం అయిపోయింది, ఇక్కడ ఏదర్లో మా కుటుంబం నాశనం అయిపోయింది, టీడీపీ వ్యక్తిని గెలిపిస్తుంది, మళ్ళీ ఏమో మా జగన్ అంటుంటివి. నువ్వు అసలు ఏ పార్టీ నీది? నీ వెనకున్న వాళ్ళు ఎవరు? నీకు అర్థమవుతుందా? ఇప్పటికి కూడా మేమేం కోరుకోవట్లేదు, ఆ గ్రామంలో అందరూ బాగుండాలి, ప్రశాంతత.